ఇల్లలకు ముగ్గులేసున్నారే, ఊరు చేస్తారు పని. నా ఇంట్లో నువ్వేంటే? పుస్తలు మెళ్ళో పడిన తర్వాత పుట్టింట్లో ఉండడం ఆచారం కాదు, అందుకే నీతో కాపురం చేద్దామని వచ్చాను. కాపురం గీపురం అనుకో, ఆడవాసనే పన్నుండే. ఆ అల్లంటూ వస్తే ఏలుకుంటా అనుకుంటున్నావా? సెంటిమీటర్తో కొట్టాను చూడకో, సిమెంట్ గోళ్ళ అంటుండే. నేనొచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో జీవితాంతం ఉండడానికి. మీరేగా అన్నది నాకు మొగుడు, మా ఇంటికి అల్లుడు అని. పెళ్ళైన తర్వాత ఆడది పుట్టింట్లో ఉంటే మొగుడు మగాడు కాదంటారు. కాళ్ళు కడుక్కునండి, భోజనం పెడతాను. ఆడు చెప్పినట్టు నా ఇంట్లోకి అడుగు పెట్టేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి? తన్ని తగిలేసేద్దామా? ఏమండి, మీకు చేపల కూర అంటే ఇష్టమట కదా, తినండి. ఇంతవరకు నేను ఆడదాని మీద చెయ్యి చేసుకోలేదు, చెయ్యి వేసుకోలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. అన్న తినకపోతే తినబడు, నాకు పెట్టేది నా ఆగలేస్తుంది. ఆహా వదిన, చేపల పులుసు అదిరింది. అదురుతుంది, ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ పులుసు దొరుకుతుంది? రాసి పెట్టండి వదిన. నీ సాంగతి చేపల పులుసు చేపలు. బలి వాసన వస్తుంది. అయ్య బాబు, బలి ఉద్రోయ్. బాగుందా అన్నా? వదినా, అన్నయ్య నీకు పడిపోయినట్టే. నేను పడిపోయేది పాపకు కాదు, షాప్ ముక్కకి. పోట్రా పడు. ఇదేంట సంకర చేయబెడుతున్నావా?